రెండవది సెట్టింగ్స్ లో సెక్యూరిటీ అని ఉంటుంది, అక్కడ వెయిటింగ్ రూమ్ ని డిజేబుల్ చెయ్యి. ఓకే డన్. అంటే ఎవరన్నా స్టూడెంట్ వచ్చినా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేస్తారు. Done. Both the things done. Okay. Thanks, Suresh. Okay, fine. So, yeah, so basically, I mean, just because we have just started recording, I'll just summarize it again. So in CAT, each correct question can push you to 5 levels, because the correct answer is 4 marks and a wrong answer is -1 mark. So if you, you know, attempt one question accurately and correctly, you will jump ahead by 5 levels. So manakunna 60 minutes time limit, because majority of the chunk, I mean 20 minutes goes into calculations. If we improve our calculation speed, so first lo CAT lo me first nechukosin endante increasing the calculation speed. ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అనేది వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ ఆర్ ఎనీవే దే ఆర్ నీడెడ్, బట్ వాట్ యాక్చువల్లీ డిఫరెన్షియేట్స్ హై స్కోరర్స్కి, లేకపోతే అన్ని కాన్సెప్ట్స్ తెలిసిన ఎక్కువ స్కోర్ చేయని వాళ్ళకి మెయిన్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్స్ ద క్యాలిక్యులేషన్ స్పీడ్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్, సో నేను యాక్చువల్ మన సిలబస్కి వెళ్ళే ముందు ఐ వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ సమ్ ఆఫ్ ద హై అంటే స్పీడ్ మ్యాథ్స్ అనమాట. స్పీడ్గా ఎలా క్యాలిక్యులేట్ చేయగలం, సో ఇది వెరీ సింపుల్. అంటే మరి కొత్త ఫార్ములాలు, కొత్త వేస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ కాదు, బట్ ఇట్స్ జస్ట్ ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ థింకింగ్ ద్వారా మీరు 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ ఏదైతే స్పెండ్ చేసి ఉండేవాళ్ళు క్యాలిక్యులేషన్కి, యూ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 8 to 10 minutes, అండ్ దెన్ ద రిమైనింగ్ టైం యూ కెన్ యూస్ ఫర్ సాల్వింగ్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. మీకు ఆల్రెడీ అటెంప్ట్ చేస్తున్న క్వశ్చన్స్ త్వరగా అయిపోతాయి, అండ్ యూ విల్ ఆల్సో గెయిన్ మోర్ మార్క్స్ బికాస్ యూఆర్ ఏబుల్ టు అటెంప్ట్ న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, క్లియర్? సో మనం ఫస్ట్ మనం బేసిక్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 + 3 అన్నాను అనుకోండి, ఆర్ లైక్ 7 + 5 అన్నాను అనుకోండి, వెంటనే మీ మైండ్లో ఆ క్యాలిక్యులేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఓకే 5 + 3 అనగానే మైండ్లో వెంటనే 8 అని వచ్చేస్తుంది. బట్ ఆ నెంబర్స్ కొంచెం 2-డిజిట్ నెంబర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం వెంటనే ఆలోచించాం. మన మైండ్లో ఏంటంటే మన స్కూల్లో చదివినట్టు ఒకదాని కింద ఒకటి రాసుకోవడం, లైక్ ఆ ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, సే 58 673 అన్నా అనుకోండి, వెంటనే మన మైండ్ ఏం చేస్తుంది అంటే, వన్ సెకండ్ లెట్ మీ జస్ట్ మార్కర్. సో ఓకే, సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మీకు ఇప్పుడు కనపడుతుందా ఇక్కడ కొన్ని 4 డిఫరెంట్ ఎడిషన్స్ ఇచ్చాను, కనపడుతుందా మీకు అది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఇలా ఇచ్చాను అనుకోండి మీకు, సడన్ గా మీ మైండ్ లో వెంటనే వస్తుందంటే ఇలా రాసేసుకుంటాం మనం. ఓకే, ఇలా రాసుకొని మనం రెగ్యులర్గా స్కూల్లో చదివినట్టు ఎలాగా 8, 9, 10, 11, 6, 7, 13 ఇలా రాస్తాం. ఓకే, సో మైండ్ మన మైండ్ ఏంటంటే బికాస్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇన్ దిస్ వే, సో ఇలా మనకు హెల్ప్ అవుతుంది. ఇలా మనకు అంటే ఇట్స్ ఆటోమేటికలీ ఇట్స్ ప్రోగ్రామ్డ్ టు థింక్ లైక్ దిస్. మనం ఏదైనా 2-డిజిట్ నెంబర్స్ ఇవ్వం కానీ ఒకదాని కింద ఒకటి రాసుకొని ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో యాడ్ చేసి ఆ తర్వాత ఏదైనా క్యారీ ఓవర్ ఉంటే యాడ్ చేసి దాని తర్వాత టెన్స్ ప్లేస్లో యాడ్ చేస్తాం. సో ఇలా జనరల్గా వైర్ అయ్యింది. సో మీరు ఏదన్నా చూసుకోండి, మీరు చూడంగానే వెంటనే ఇప్పుడు ఇలాంటి చిన్న నెంబర్స్ అయితే మీరు ఈజీగా ఫాస్ట్గా 57 అలా చెప్పగలరు, కానీ కొంచెం పెద్ద నెంబర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీ మైండ్ ఒకదాని కింద ఒకటి రాసుకొని ఈ ఆ సమ్ ఏంటో క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆర్ లేకపోతే పెన్ను పేపర్ వాడడానికి ట్రై చేస్తుంది. సో దీనికంటే బెటర్ మెథడ్ ఏంటంటే, మీరు ఇలాంటి వచ్చినప్పుడు
మైండ్ లో ఒక నెంబర్ లైన్ వేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 58+73 అన్నాం అనుకోండి. ఓకే, సో మనకు నెంబర్ లైన్ ఎలా ఉంటాయి, ఇక్కడ 0, 1, 2, 3 ఇలా ఉండి ఒక చోట 58 వస్తుంది. ఓకే, 58+73 అన్నప్పుడు మీరు మనకేంటి, ఒకవేళ నేను 50+70 అన్నాను అనుకోండి, అది మీకు చాలా ఈజీ అయ్యి ఉండేది. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 0, 0 ఉంది, 5+7, 12, 120 అని ఈజీగా చెప్పేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఆ రెండో దాన్ని, రెండో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 10s 0 వచ్చేటట్టు చేసుకోవాలి. సో మనం 58+73 అంటే మనం ఎలా అనుకోవచ్చు, 58+3+70. సో మైండ్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఈ సెకండ్ యూనిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని విడిగా చేసి క్యాల్కులేట్ చేసుకున్నాను. మనకి 8+3 అనేది క్యాల్కులేట్ చేయడం వెరీ ఈజీ. సో 58+3 అని నేను అది ఒకవేళ కనుక మిమ్మల్ని అడుగుంటే వెంటనే మీరు ఏం చెప్పేవాళ్ళు, 361 అని చెప్పేవాళ్ళు. ఓకే, ఇప్పుడు 61+70 యాడ్ చేయడం ఈజ్ వెరీ ఈజీ, ఎందుకంటే మీకు 6+7 13 ఉంది. సో 131. ఓకే, సో +70. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే, మీకు ఉన్న ఫస్ట్ నెంబర్కి అంటే ఒకవేళ పెద్ద నెంబర్స్ ఉంటాయి, ఇలా ఇలాంటి 23+34 చిన్న 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 నెంబర్స్ ఉంటే డైరెక్ట్గా చేసేయచ్చు మీరు. ఓకే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్. ఇలా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ యూనిట్ నెంబర్ని విడిగా తీసుకొని, అంటే 58+3 61 61+70, అంటే ఓన్లీ ఇప్పుడు 6, 7 కలిపితే, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ ఆల్రెడీ మీ మైండ్లో ఉండిపోయింది. సో అది చాలా ఈజీ అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద సెకండ్ ప్రాబ్లం. ఓకే, ముందుగా ఇది అర్థమైందా నేను చెప్పింది మీకు, ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు 88+94 అన్నా అనుకోండి, మీరు ఒకసారి మైండ్లో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఫాస్ట్గా మీకు మీరు ఆన్సర్ ఏంటో చెప్పుకొని మీకు కావాలంటే చాట్లో ఉన్న పెట్టచ్చు. 88+94, 88+4 ఎంత, 92, 92+90, 182. సో ఇలా ఇలా థింక్ చేసినప్పుడు ఈ అంటే ఫస్ట్ యూనిట్స్ ప్లస్ తీసుకొని అది యాడ్ చేసి దాని తర్వాత 10s 10s. సో ఇదేంటంటే చాలా ప్రాక్టీస్ కావాలి. ఇది ఎందుకు నేను ఫస్ట్ క్లాస్లో చెప్తున్నానంటే, మీరు ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను దాని తర్వాత యాక్చువల్ కాన్సెప్ట్స్ ప్రోగ్రెషన్స్ వాటి అన్నింటిలో చెప్పినప్పుడు ఇది ఏంటంటే దిస్ ఈజ్ లైక్ బేసిక్స్ అనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, రేషియోస్ అది కూడా నేను చెప్తా నెక్స్ట్ క్లాసెస్లో. బట్ స్పీడ్ మ్యాత్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు నెక్స్ట్ నేర్చుకున్న అన్నింటిలోనూ మీరు ఇది వాడతారు. సో మీరు ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో మీ అంటే నేను క్యాట్ చేస్తున్నప్పుడు ఏం చేసామంటే, ఇలా కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పని చేస్తే నాకు ఎక్కడ నెంబర్స్ కనపడ్డా అనుకోండి, నా ముందు ఏదో కార్ వెళ్తుంది, ఆ కార్కి 4 డిజిట్స్ ఉంటాయి, 4-డిజిట్ నెంబర్ ఉంటుంది, వెంటనే ఆ 4-డిజిట్ నెంబర్ని ఒక 2-డిజిట్ నెంబర్గా అనుకుని, సే ఫర్ ఎగ్జాంపుల్ కార్ నెంబర్ ఇస్ 5668 అనుకుందాం, నాకు అలా కనపడి ఉంది అనుకోండి, వెంటనే ఏం చేసామంటే 5, 6+68 ఎంత అని అలా క్యాల్కులేట్ చేసుకుంటే రోజు అరౌండ్ ఒక 2-3 మంత్స్ అలాగే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే దట్ ఎడిషన్ బికమ్ వెరీ ఈజీ. సో మీరు కూడా మీకు ఏమైనా నెంబర్స్ కన్నప్పుడు లేకపోతే మీరైనా ర్యాండమ్లీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మీ మైండ్లో వచ్చిన ఒక 2-2 డిజిట్ నెంబర్స్ రాసుకోండి, ఆర్ 3 డిజిట్ అంటే దీని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేస్తే నేను మీకు చూపిస్తాను ఎలా యాక్చువల్ హెల్ప్ అవుతుంది. 2-2 డిజిట్ నెంబర్స్ చేసి రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా ఈ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను యాక్చువల్గా ర్యాండమ్గా రాశాను. ఓకే, నేను అసలు క్యాలిక్యులేట్ కూడా చేసుకోలేదు, మీతో పాటు చేస్తాను. 88+94 అంటే 182, అంటే ఎక్కువసేపు ఆలోచించక్కర్లేదు. ఓకే, ఇది ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఇట్స్ 57. 56+68 అంటే 64 124. సో మనకు అసలు ఆ మైండ్లో ఒకదాని కింద ఒకటి రాసుకోవడం, దాని తర్వాత ఇక్కడ క్యారీ ఓవర్ చేయడం అదంతా అంటే ఇట్స్ అ వెరీ ఫాస్ట్ మెథడ్. అండ్ మీరు చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ బికాస్ మైండ్ మన మైండ్ యూనిట్స్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మన మైండ్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మీకు అదే లెవెల్ ఆఫ్ కంఫర్ట్ 2-డిజిట్ నెంబర్స్ యాడ్ చేసేటప్పుడు కూడా వస్తుంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఓపెన్గా అంటే నన్ను ఎప్పుడైనా ఆపచ్చు, అంటే మనం ఎలాగో తక్కువ మంది ఉన్నాం కాబట్టి వీ కెన్ బి మోర్ ఇంటరాక్టివ్. ఓకే,
సో ఇది క్లియర్ అనుకుంటే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇది అంటే కంప్లీట్లీ లైక్ షార్ట్ కట్ మెథడ్ సార్, ఐ మీన్ మన బ్రెయిన్ కి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పుకోవడం. అదే, ఇది షార్ట్ కట్ కాదు, ఇది ఏంటంటే క్వికర్ వే ఆఫ్. మన ఇప్పుడు మనం జనరల్ ప్రోగ్రామింగ్ మీకు ఐడియా ఉంటే మన బ్రెయిన్ ఇప్పటిదాకా ఒక రకంగా క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ అయింది అనమాట. సో దాన్ని మనం కొంచెం రివర్స్ చేస్తున్నాం. ఓకే, సో మనకు యూనిట్స్ ప్లేస్ అంటే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ యాడ్ చేయడం చాలా ఈజీ. నేను ఇప్పుడు 99+7 అన్నాను అనుకోండి, వెంటనే మీరు 106 అని చెప్పగలరు. అదే 99+57 అన్నాను అనుకోండి, కొంచెం ఆలోచిస్తారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రైంగ్ టు ట్రిక్ ద బ్రెయిన్ ఫస్ట్. ఓకే, 99+57 కదా, సో 99+7 106, 106+50, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 10th digit లో కూడా ఓన్లీ 2 single digit నెంబర్స్ యాడ్ చేస్తున్నాం, 156. సో అలాగా, సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ నాట్ ఎ షార్ట్ కట్, బట్ ఇట్స్ ఎ షార్ట్ కట్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. ఓకే ఓకే సార్. యా, సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఒక 2 2 నెంబర్స్ యాడ్ చేసాం. ఇప్పుడు మీరు ఇదే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఒక మీరు 2 2 నెంబర్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయొచ్చు అంటే, మనం ఒక మల్టిపుల్ 2 digit నెంబర్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 నెంబర్స్ ఉంది, జనరల్ మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ లేకపోతే వేరే చోట మీకు మోర్ దెన్ 2 నెంబర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు ఎలా చేస్తారంటే సేమ్ పద్ధతి, బట్ వీ విల్ కీప్ ఆన్ యాడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కలిసి చేద్దాం. ఓకే, సో 58+73 ఎంత, 61, 131, 131+88 అంటే 139, 219, 219+94 అంటే 223+313, 313+23 అంటే 316, 336, 336+34 అంటే 340, 370. సో ఇది నేను ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్, యూ కెన్ యాక్చువల్లీ వెరిఫై. సో ఇంతకు ముందు కనుక మీకు ఇలా ఇచ్చి ఉంటే, అంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మీరే ట్రై చేసుకోండి. ఓకే, ఒక 6 నెంబర్స్ కానీ 5 నెంబర్స్ కానీ అలా చేసి ఇంతకు ముందు ఇచ్చుంటే మీరు ఒకదాని కింద ఒకటి రాసి మొత్తం యూనిట్స్ ప్లేస్ అన్ని యాడ్ చేసి దాని తర్వాత టెన్స్ ప్లేస్ అన్ని యాడ్ చేసి ఎంత టైం తీసుకునేదో, ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ద్వారా మీరు ఎంత టైం తీసుకుంటున్నారో, అంటే రేపు మళ్ళీ మన క్లాస్కి వస్తాం కదా, యూ యాక్చువల్లీ మెజర్ దట్ టైం. ఓకే, ర్యాండమ్గా ఒక 6 నెంబర్స్ తీసుకొని, ఆర్ 6 or 7 or 8 వాటెవర్ తీసుకొని, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ద్వారా ఫాస్ట్గా ఫస్ట్ యూనిట్స్ యాడ్ చేయడం, దాని తర్వాత ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఓకే, స్టార్టింగ్ బట్ వెన్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ యాక్యురసీ రెండు పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? అంటే మీకు ఈ చేంజ్ ఈ పద్ధతి ద్వారా మోర్ నెంబర్స్, అంటే ఇప్పుడు ఇలా 2 నెంబర్స్లో మీకు ఓకే మహా అయితే మేబీ ఒక 2 seconds గెయిన్ చేసి ఉంటామేమో అని అనిపించి ఉండొచ్చు, బట్ ఇలాంటి వాటిలో మీకు ఆ గెయిన్ అర్థమైందా? Yes, sir. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన క్లాస్లోనే, ఓకే, లెట్స్ టేక్ ఫ్యూ 2 digit నెంబర్స్. ఓకే, సో నేను ఒక 6 2 digit నెంబర్స్ మీరు నాకు ఇస్తే మనం ఇక్కడే ట్రై చేద్దాం. ఓకే, సో మోనికా ఒక 2 digit నెంబర్ ఇస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ ఇవ్వండి, లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్. ఎంతండి, 17? నో సార్, 78. 78. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? నిఖిల్? 89 సార్. నెక్స్ట్? 92 సార్. 92. నెక్స్ట్? 13. 13. నెక్స్ట్? 45 సార్. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ చెప్పండి.
ఇంకొక నెంబర్ ఎవరు అనిపండి. ఓకే నేను నేర్చుకుంటాను 24. ఓకే సో ఇప్పుడు మీరందరూ కూడా క్యాల్కులేట్ చేసుకోండి. ఇక్కడ నేను లైవ్ లో క్యాల్కులేట్ చేస్తాను, బట్ యూ ఆల్సో ట్రై టు క్యాల్కులేట్ యూజింగ్ ద మెథడ్ విచ్ వీ హావ్ జస్ట్ డన్. ఓకే సో లెట్స్ స్టార్ట్. సో 78 ప్లస్ 9 87 167 167 ప్లస్ 2 169 259 259 ప్లస్ 3 262 262 215 ప్లస్ 3 262 272 272 ప్లస్ 5 277 317 317 ప్లస్ 4 321 అండ్ 341. ఇదేనా ఆన్సర్ మీకు వచ్చింది? హలో. ఎస్ సార్ వచ్చిందా? అంటే ఇప్పుడు మన అంటే స్టార్టింగ్ లో మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ ఇది నిజంగా మీరు ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు నేను చెప్తూ చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది, లేకపోతే ఇంకా చాలా ఫాస్ట్ అయింది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. సో మన ద వే ఇఫ్ వి లుక్ ఎట్ నెంబర్స్ అండ్ ద వే వి యాడ్, ఓకే దాన్ని కొంచెం రీప్రోగ్రామ్ చేసుకుంటే ఇలాంటివి ఇంకో మీకు ఇంకో 10 ఉన్నా 12 ఉన్నా ఈజీగా చేయగలరు. ఓకే సో లెట్స్ మూవ్ అహెడ్. సో ఇది లైక్ అంటే మీరు ఎస్పెషల్ డేటా ఇంటర్ప్రిటేషన్ లో కూడా యూ అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ ఇచ్చి వాళ్ళ డేటా ఇచ్చి లేకపోతే వాళ్ళ మార్క్స్ ఇచ్చి క్యాల్కులేట్ చేయడం, యావరేజ్ తీయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బోత్ ఇన్ క్వాంట్ అండ్ డిఏ. సో అక్కడ మీకు ఇది బాగా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ మెథడ్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు డూ అంటే మ్యాథ్స్ లో ఏం చేసినా చేయకపోయినా క్యాల్కులేషన్స్ అనేది మాత్రం డైలీ ప్రాక్టీస్ ఇట్. సో దట్స్ మీకు కాన్సెప్ట్స్ అన్నీ వచ్చినా క్యాల్కులేషన్స్ స్లో అయిపోయి చాలా మంది పర్సంటైల్ మిస్ అవుతుంటారు. ఓకే ఐ డోంట్ వాంట్ దట్ టు బి ద కేస్. మీరు పేపర్స్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా కార్ మీద కానీ ఎక్కడైనా నెంబర్స్ కనపడితే ఫస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్స్ యాడ్ చేసుకోండి, దాని తర్వాత దాన్ని 2-2 డిజిట్స్ గా చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే సో కీప్ దిస్ యాజ్ ఎ డైలీ హ్యాబిట్. ఓకే సో నౌ మూవింగ్ అహెడ్ నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. సో ఎనీబడి వాంట్స్ టు వాలంటీర్ ఫర్ దిస్ వన్? ఇందాక మనం చేసిన టెక్నిక్ కి తప్పైనా పర్లేదు, మీరు అసలు ఏం మొహమాట పడక్కర్లేదు, బట్ ఇఫ్ ఎనీబడి వుడ్ లైక్ టు వాలంటీర్ ఇట్ వుడ్ బి గ్రేట్. ఓకే కలిసి చేద్దామా? ఓకే సో వాలంటీర్ అవుతారా? ఎస్ సార్. ఎస్ సార్ చెప్పండి. ఓకే నేను అడుగుతూ ఉంటాను మీరు చెప్పండి. 22 ప్లస్ 88 110 సార్. 110 కరెక్ట్. ప్లస్ 68 178 ప్లస్ 34 178 ప్లస్ 4 182 18 ప్లస్ 30 210 2 అదే 212. ఎస్ సార్. ఓకే 212 ప్లస్ 212 ప్లస్ 40 257 సార్. ప్లస్ 212 ప్లస్ 43 255 కదా. 212 మీరు 3 కలిపారు అంటే 215. 215 ప్లస్ 40 255 ప్లస్ 14 269 కరెక్ట్. సో అదే ఇప్పుడు ఇప్పుడే మీరు ఏదైతే కొంచెం టైం తీసుకున్నారో మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు గెయిన్ ఇట్. అంటే మనకు ఇప్పుడు మీరు ఒకవేళ మీకు 269 ఆన్సర్ వచ్చినా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు తెలిసి ఇట్ విల్ బి అరౌండ్ సే 70% అని నిజంగా కరెక్టే చేశానా లేదా లేకపోతే ఒక నెంబర్ అయితే నేను మిస్ అయ్యానని. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ డైలీ మీ కాన్ఫిడెన్స్ ఆల్మోస్ట్ 99.9999% దాకా వెళ్ళిపోతుంది. ఓకే సో అంటే మనం ఒకసారి చేస్తే ఇంకా మళ్ళీ మనం ఆలోచించుకోకర్లేదు అనమాట, అంత ఫాస్ట్ ఉండాలి. యాక్చువల్ క్యాట్ లో దట్స్ ద మెయిన్ డిఫరెన్షియేటర్. అంటే నేను ప్రతి 2 నిమిషాలకి చెప్తున్నాను, బట్ ఐ వాంట్ టు రియల్లీ హైలైట్ దిస్ ఎందుకంటే ఇట్స్ క్యాట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్. అండ్ మీరు చాలా మంది ఫస్ట్ టైమర్స్ కాబట్టి కాన్సెప్ట్స్ ఒకటి వస్తే మనం చేసేయచ్చు. మన ఇంటర్మీడియట్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ లేకపోతే మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నారో మనకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు.
క్యాట్ లో ఏంటంటే కాన్సెప్ట్స్ ఒక్కటే మనం పర్సంటైల్ తీసుకొని రాదు. కాన్సెప్ట్స్ ప్లస్ దిస్ స్ట్రీట్ స్మార్ట్ అంటారు అన్నమాట. ఇప్పుడు నేను మీకు తర్వాత కొన్ని ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తా వేర్ యూ షుడ్ బి యాక్చువల్లీ స్ట్రీట్ స్మార్ట్. అక్కడ మీరు దానివల్ల ఏంటంటే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. సో మూవింగ్ అహెడ్, సో ఇప్పుడు మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఇంకొక టెక్నిక్. అంటే జస్ట్ నేను ఒక 5x5 పెట్టాను. మీరు ఏం చేయొచ్చు అంటే 10x10 దాకా వెళ్ళి ఇలాగ కొన్ని 2-digit నెంబర్స్ పైన రాసుకోండి కాలమ్స్లో, ఇంకొన్ని 2-digit నెంబర్స్ ఇలా రోస్లో రాసుకోండి. ఓకే, రాసుకొని ఏం చేయండి అంటే డైలీ ఇప్పుడు ఈ 2 నెంబర్స్ కలిపితే ఎంత, ఓకే సే ఇక్కడ 74, ఓకే ఈ 2 నెంబర్స్ కలిపితే ఎంత, ఈ 2 నెంబర్స్ కలిపితే ఎంత, ఇలా ఇలా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఈ 2 నెంబర్స్ కలిపితే ఎంత, ఓకే దాని తర్వాత ఈ 2 కలిపితే ఎంత, దాని తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి ఇలాగ నేను చెప్పిన టెక్నిక్ తర్వాత. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే 2 నెంబర్స్ యాడ్ చేయడం ఒకటి మీకు ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ మోర్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే ఇప్పుడు ఇలా నేను చెప్పిన టెక్నిక్ ప్రకారం 74 + 97 అంటే 81 + 90 = 171 + 122 అంటే 3 ఇక్కడ 293 + 133 అంటే ఇక్కడ మీకు 6 29 13 అంటే 42 426 426 + 144 6 4 10 426 + 144 అంటే 4 5 6 7 7 5 570. సో ఇలా మీరు డెవలప్ చేసుకోవచ్చు. అంటే అండ్ ఇది అంటే మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. బట్ వాట్ యూ షుడ్ డైలీ డూ ఇస్ ఒక 10x10 ఇలా డబ్బా గీసుకొని ఒక టేబుల్ గీసుకొని కొన్ని మీ ర్యాండమ్ నెంబర్స్ 2-digit నెంబర్స్ పైన 2-digit నెంబర్స్ పక్కన రాసుకొని డైలీ ఈ మొత్తం ఫస్ట్ ఈ గ్రిడ్ ఫిల్ చేయండి. యూ నీడ్ టు ఫిల్ దిస్ గ్రిడ్ విత్ ఆల్ ద సమ్స్, దెన్ ట్రై టు డూ ద టోటల్స్. ఓకే సో ఇవన్నీ ఇలా నింపేసి దాని తర్వాత ఈ టోటల్ ఏంటి ఈ టోటల్ ఏంటి అది మీరు ప్రాక్టీస్ చేస్తే యువర్ మీకు ఆటోమేటిక్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10x10 మ్యాట్రిక్స్ తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఒక 100 సమ్స్ ప్రాక్టీస్ చేసినట్టు, ప్లస్ ఇవన్నీ ఇవన్నీ తీసుకుంటే ఇంకొక 20. సో ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు ఆల్మోస్ట్ యూ హ్యావ్ యునో 120 యునో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టు. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ షుడ్ లైక్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ క్యాట్ అట్లీస్ట్ ఫస్ట్ 3 మంత్స్కి చేయండి, దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఓకేనా? ఓకే సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు లార్జ్ నెంబర్స్కి ఎలాగ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 5-digit నెంబర్స్ వచ్చాయనుకోండి మీకు ఒక ప్రాబ్లంలో. ఓకే సో దిస్ ఈస్ ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అనుకోండి ఒక 5 డిఫరెంట్ అకౌంట్ నెంబర్స్కి. సో మీకు మ్యాథ్స్లో చెప్పిన కదా మీకు ఎలాగైనా రావచ్చు, మీకు ఓన్లీ 2-digit 3-digit అకౌంట్ దెర్ మైట్ బి ఏ సమ్ అరౌండ్ సే బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఉండొచ్చు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హ్యాస్ దిస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ 5 of his different bank accounts. సో దిస్ పర్సన్ ఇస్ హ్యావింగ్ 5 different bank accounts. సో ఈచ్ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ టు దిస్ ఇస్ ద మనీ. సో అండ్ నేను బేసిక్ చెప్పా వాట్ వుడ్ బి ద టోటల్ బ్యాలెన్స్ ఆర్ లైక్ వాట్స్ ద టోటల్ వర్త్ ఆఫ్ మనీ దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి మీరు జనరల్గా అయితే ఇవన్నీ యాడ్ చేయాలి, యాడ్ చేస్తాం. అంటే మన మైండ్ ఎలా ట్రైన్ అయిందంటే సరే ఇవన్నీ యాడ్ చేసి చూసుకుందాం అని అనుకుంటారు. కానీ మనం కొన్నిసార్లు ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియనక్కర్లేదు ఆన్సర్ చూడడానికి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కొంచెం స్లోగా చేస్తాను బట్ అంటే అర్థం అవ్వడానికి.
బట్ యూ కెన్ మీరు చేసేటప్పుడు యూ కెన్ యాక్చువల్లీ డూ మచ్ ఫాస్టర్. ఇప్పుడు నేను ఈ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఏవైతున్నా అనుకో, మొత్తం అన్ని తీసుకోకుండా ఓన్లీ థౌజండ్స్ తర్వాత ఉన్నదే తీసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కేసులో కనుక నేను తీసుకున్నట్టయితే ఫస్ట్ నెంబర్లో 53, అంటే ఈ థౌజండ్ నెంబర్ పక్కన పెట్టేసుకోండి, ఓకే, ఓన్లీ థౌజండ్స్, ఓకే, 67, 89, 98, 23, ఓకే, ఈ థౌజండ్ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మీకు ఏమైపోయింది, ఇది ఇట్స్ నథింగ్ బట్ మీరు ఇలాగ టూ డిజిట్స్ ఏవైతే యాడ్ చేశారో ఆ ప్రాబ్లమే అయిపోయింది. ఓకే, సో ఇట్స్ నో లాంగర్ ఏ థౌజండ్ ఏ ఫైవ్ డిజిట్ నెంబర్ ఎడిషన్, ఇట్స్ జస్ట్ ఏ టూ డిజిట్ నెంబర్ ఎడిషన్. సో ఇప్పుడు ఇందులో అక్కడ ప్రకారం నేను తీసుకుంటే 53 + 67 అంటే 120, ఓకే, 120 + 89. సో ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా 90 యాడ్ చేసి ఒకటి తీసేసుకోవచ్చు, అంటే 120 + 90 అంటే 210, ఒకటి తీసేస్తే 209. ఇక్కడ ఏంటి 100 యాడ్ చేసి అనుకోండి 309, అందులోంచి 2 తీసేయచ్చు అంటే 307. ఇది మీకు అర్థమైందా? సో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ప్లేస్లో 9, 8, 7 అలా ఉన్నాయనుకోండి. సో నేను 24 + 59 అని చెప్పాను అనుకోండి. సో మీరు ఇంతకుముందు ఇందాక చెప్పిన పద్ధతి ప్రకారం ఏం చేయొచ్చు, 24 + 9 = 33, 33 + 50 = 83, అదొక పద్ధతి. రెండోది ఏంటంటే మీకు ఇంకా ఈజీ ఉంటే 59 బదులు మీరు 60 యాడ్ చేసి 60 - 1 అనుకోండి దీన్ని. అప్పుడు 24 + 60 = 84, 84 - 1 = 83. సో మీరు సాల్వ్ చేసినది ఏంటంటే మీకు ఇలాంటి కొత్త కొత్త ట్రిక్స్ మీరంతా మీరే కనుక్కుంటారు అన్నమాట. యూ విల్ ఓన్లీ డిస్కవర్ దిస్ న్యూ వేస్ ఆఫ్ స్పీడ్ క్యాలిక్యులేషన్. ఓకే, సో అగైన్ గెటింగ్ బ్యాక్ టు అవర్ ప్రాబ్లం, ఇప్పుడు 307 + 23, ఇక్కడ మీకు ఏంటి 3, 310 అయిపోతుంది +20 అంటే 330. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం తెలిసింది, నాకు వచ్చే ఈ ఎడిషన్ ఇట్ వుడ్ బి ఎట్ ద మినిమం ఎంత ఉంటుంది, 330, అండ్ ఆల్రెడీ 3000 మనం పక్కన పెట్టాం కాబట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి 330 కంటే ఎక్కువ ఉన్నవి ఏంటి, ఇది ఇది లేదు, మిగతా 3 330 కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇదొక పాయింట్. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండొచ్చు, ఓకే, మ్యాక్సిమం వాల్యూ 999 ఉండొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 53999, 67999, 89999 ఇలా ఉండొచ్చు. ఓకే, సో ఇలా ఉంటే ఒకవేళ ఇలా కనుక ఉండుంటే మనకు ఎంత వచ్చి ఉండేది, 999 × 5. ఇంకా ఈజీ కావడానికి 999 బదులు ఒక అప్రాక్సిమేషన్ 1000 × 5 అంటే 5000. సో ఇప్పుడు 33 + 5000 అంటే ఎంత అయింది, 33005. సో మనకేంటి మినిమం వాల్యూ ఇంత ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, అంటే ఒక 5 డిజిట్ నెంబర్స్ ఇప్పుడు మనకి ఇచ్చిన 5 డిజిట్ నెంబర్స్లో 330 అనేది బేస్ అండి. ఓకే, 53 అన్ని 53000, 67000 ఉంటే ఈ వాల్యూ. ఓకే, అదే కాదు అన్ని 999999 ఉంటే ఈ వాల్యూ. ఈ వీటి రెండింటి మధ్యలో వస్తున్న వాల్యూ ఏంటి, ఇక్కడ ఇది 3,35,000 కంటే ఇది ఎక్కువ ఉంది, సో ఇది అవ్వదు, ఇది 3,35,000 కంటే ఎక్కువ ఉంది, ఇది అవ్వదు, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మీకు నిజంగా క్యాటలో ఇలా ఉండకపోవచ్చు, బట్ చాలా వాటిలో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క స్టెప్ తోటి యూ డైరెక్ట్లీ గెట్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూపిస్తాను, వేర్ యూ హ్యావ్ 2 థింగ్స్ విత్ ఇన్ దిస్ రేంజ్, 330,000, 335,000 రేంజ్లోనే ఓ 2-3 ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. బట్ మెయిన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్స్ చేయడానికి మనకి ఏంటంటే ఇలా అప్రాక్సిమేషన్ ఫాస్ట్ అప్రాక్సిమేషన్స్ చేసేస్తే మీరు యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. సో ఇది అంటే అర్థమైందా, ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఇప్పుడు నేను చేసింది అర్థమైందా, ఈ 5000 అంటే ఏంటి, ఈ 3,30,000 అంటే ఏంటి. ఓకే, సో మనం ఫాస్ట్ అప్రాక్సిమేషన్స్ చేయొచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే అట్లీస్ట్ మనకు ఒకవేళ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కొన్ని రాంగ్ ఆన్సర్స్ తెలిపోతాయి. ఓకే, దాని తర్వాత మేబీ యూ కెన్ డూ 1 మోర్ లెవెల్ ఆఫ్. సో ఇప్పుడు మీరు ఓన్లీ 1000 చేశారు,
సో నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ యాడ్ చేసుకుని యూ కుడ్ బికమ్ మోర్ క్లోజర్ టు ఇట్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే 1000 చేశారో నేను నెక్స్ట్ ప్రాబ్లమ్ చూపిస్తాను. సేమ్ పద్ధతి మీరు ఓన్లీ 100 డిజిట్స్ తో పెట్టుకొని చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీనికల్ ఓకే. సో ఓకే, సో ఇది ఇప్పుడు యాక్చువల్గా వేరే నంబర్స్. ఓకే, లెట్ మీ సీ 5, 3, 4, 6, 6, 7, 9. ఓకే, సేమ్ నెంబర్స్ కానీ మనం ఆప్షన్స్ వేరేగా ఇచ్చాం. ఇంతకుముందు 330,000 and 335,000 లోపల ఒకటే ఉండేది. ఈ కొత్త ప్రాబ్లంలు ఏంటంటే అన్ని అవే రేంజ్లో ఉన్నాయి, అండ్ మేబీ ఒకటేదో బయట ఉండొచ్చు. సో అన్ని ఏంటి, మన మన ఇందాక చేసుకున్న ప్రాబ్లం ప్రకారం 330,000 నుంచి 335,000 మధ్యలో ఆన్సర్ ఉండాలి. కానీ మీరు ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఆప్షన్ 1 ఇస్ ఇన్ బిట్వీన్ దట్ రేంజ్, ఆప్షన్ 2 ఇస్ ఇన్ బిట్వీన్ దట్ రేంజ్, ఆప్షన్ 3 ఇస్ ఇన్ బిట్వీన్ దట్ రేంజ్, ఆప్షన్ 4 కాదు. సో మీకు ఫస్ట్ మీరు ఇందాక చేసినట్టు చేస్తే అట్లీస్ట్ ఆప్షన్ 4 వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు వీటిల్లో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మోస్ట్ క్లోజెస్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇందాక మీరు 1000 తీసుకున్నారు కదా, ఇప్పుడు ఓన్లీ 100 ప్లేస్లో తీసుకోండి. 100 ప్లేస్లో ఏమున్నాయి మనకు, ఫస్ట్లో 4 ఉంది, సెకండ్ దాంట్లో 5 ఉంది, థర్డ్ దాంట్లో 2 ఉంది, థర్డ్ ఫోర్త్ దాంట్లో 1 ఉంది, ఫిఫ్త్ దాంట్లో 1 ఉంది. ఇది ఎంత ఈజీ అంటే క్యాల్కులేషన్, 9, 11, 12, 13. ఓకే, సో మీకు ఓన్లీ 100 కనుక చేసుకున్నట్టయితే మీకు 1300 వస్తుంది. ఓకే, సో ఈ 1300 ఈ బేసిక్ యాడ్ చేయండి. సో 33,15,00. సో ఇప్పుడు ఈ దీనివల్ల ఏమైంది మీకు, 33,15,00 రావడం వల్ల ఇది డెఫినెట్గా, సారీ 1 సెకండ్, 33,13,00. ఓకే, సో మీకు కొంతలో కొంత క్లోజ్గా వచ్చారు. ఓకే, 33,13,00. ఇప్పుడు లాస్ట్లో మీకు ఏమున్నాయి, 2-డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 5 2-డిజిట్ నెంబర్స్ అంటే ఎంత ఉంటుంది మ్యాక్సిమం, 99, అన్ని 99 ఇంటూ 5. సో మన ఈజ్ కోసం 100 ఇంటూ 5 అంటే 500. సో ఇందులోకి మీరు చేసిందే మన ఆన్సర్ ఏంటి, 33,13,00కి 33,18,00. ఈ 1800 ఎలా వచ్చింది, ఈ 331,300కి నేను ఈ 500 యాడ్ చేశాను. సో మనకు వచ్చింది 3,31,800. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి, ఓన్లీ ఇది. సో ఇది ఇది అవుట్ ఆఫ్ రేంజ్ ఉంది, ఇది అవుట్ ఆఫ్ రేంజ్. సో మీరేంటంటే ఈ పద్ధతి ద్వారా మేబీ ఫస్ట్ స్టెప్లో మీకు ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం చూపించినట్టు ఫస్ట్ స్టెప్లోనే మీకు ఆన్సర్ రావచ్చు. రాలేదనుకోండి, ఇంకొక జస్ట్ ఒక ఎక్స్ట్రా స్టెప్ తోటి మీకు ఆన్సర్ వచ్చేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వెళ్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్లోనే 2 ఉన్నాయనుకోండి, 331,300 and 331,800 రేంజ్లోనే ఇంకొక 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకొక లెవెల్ మనం డౌన్ వెళ్తామనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఎంత ఫాస్టెస్ట్ వేలో మనకు ఆన్సర్ తెలిస్తే అంత ఫాస్ట్గా మనం ఆ క్వశ్చన్ సాల్వ్ చేసి వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎనీ డౌట్స్? సో లెట్ మీ జస్ట్ పాజ్ హియర్. సో మీకు అంటే ఈ ఫస్ట్ క్లాస్లో కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉండొచ్చు, బట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఓపెన్గా చెప్పండి. ఎందుకంటే ఇది ఇలా చేసుకునే దానికన్నా నెక్స్ట్ 2 డిజిట్స్ యాడ్ చేసుకోవచ్చు కదా సార్. ఏంటండి, అంటే ప్రీవియస్గా చెప్పిన స్టెప్ బాగానే ఉంది సార్, కాకపోతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళేసరికి ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్. ఓకే, సో మీకు ఇప్పుడు ఫస్ట్ మీరు ఒకటి చేసుకున్నారు అనుకోండి, మీకు మైండ్ లో ఇది వచ్చేస్తుంది కదా, ఈ నెంబర్ వచ్చేస్తుంది కదా, ఈ నెంబర్ వస్తుంది కదా. సో ఈ నెంబర్ ప్లస్ హయ్యర్ లిమిట్ ఈ నెంబర్ ఉంది. ఓకే, సో మీరు దీని ఈ డేటా ద్వారా మీరు కనుక్కున్నది ఏంటి, దట్ ఇట్ కెన్ బి ఇట్ కాంట్ బి ఆప్షన్ 4, బట్ ఇట్ కెన్ బి ఎనీ 3 ఆఫ్ దిస్. సో ఇప్పుడు మీరు మళ్ళీ 3 డిజిట్స్ యాడ్ చేయకుండా మీరు ఓన్లీ సింగిల్ డిజిట్స్ యాడ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ,
4 అంటే మీరు ఇందాక 1000s కవర్ చేస్తారు ఫస్ట్ స్టెప్ లో ఓకే 9823 వచ్చేసారు ఇప్పుడు సింగిల్ 4 5 2 1 1 మీరు నిజంగా చూసుకుంటే విత్ ఇన్ 5 seconds మీకు ఇచ్చేపచ్చు 9 11 12 13 అనేది సో ఇది 100s కాబట్టి 1300 అని వేసుకోండి సో అది మీరు బేసిక్ దీన్ని కలిపారనుకోండి 33,1300 ఓకే సో ఇది దీని మినిమం వాల్యూ ఉంటుంది మాక్సిమం వాల్యూ ఎంత ఉండొచ్చు 33,1300కి ప్లస్ ఇక్కడే ఇక్కడే ఇక్కడేమున్నాయి లాస్ట్ 2 digits మాక్సిమం వాల్యూ 99 అనుకోండి 99 × 5 అంటే 495 లేదా మన ఇంకా ఈజీగా అంటే 500 జస్ట్ క్లోజ్ అప్రాక్సిమేషన్ చాలు కాబట్టి సో 500 కుడ్ బి ద మాక్సిమం వాల్యూ సో ఇదేంటి 331800 సో మినిమం ఇది మాక్సిమం ఇది సో ఇప్పుడు మీరు ఇది క్యాలిక్యులేట్ చేయకుండానే అంటే యాక్చువల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయకుండానే మీకు ఆన్సర్ వచ్చేసింది అదే మీరు ఇవన్నీ ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మీరు ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి 5 × 5 మళ్ళీ దాని తర్వాత 5 5 + 6 + 6 + 6 + అలా అయింది అది టోటల్ 6 + 6 + 6 + 5 అంటే 29 ఎడిషన్స్ చేసేవాళ్ళు దీని ద్వారా ఏమైపోయింది మీరు ఫస్ట్ ఒక 5 editions ఇంకొకసారి సెకండ్ రౌండ్ లో ఒక 5 editions 10 editions లో మీకు అయిపోయింది ప్రాబ్లమ్ సో ఆల్మోస్ట్ యూఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ 1/3 అఫ్ కోర్స్ మీరు అనొచ్చు ఈ 29 ఎలా వచ్చిందంటే చెప్తున్నా సరే 5 3 4 2 6 ఈ 5 digit నెంబర్ ఒకదాని కింద ఒక రాసుకున్నారు అనుకోండి అప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ 5 digits యాడ్ చేసేవాళ్ళు నెక్స్ట్ దాని క్యారీ ఓవర్ ఏది ఉంటే అది కలుపుకొని ఇంకో 5 ఇంకో 6 అయి ఉండేది దాని క్యారీ ఓవర్ 6 దాని క్యారీ ఓవర్ 6 ఇలా సో మీరు 29 నెంబర్స్ యాడ్ చేసేపోతుంది ఇక్కడ మీరు 10 నెంబర్స్ యాడ్ చేసి వచ్చేసింది సో నేను ఇందాక మీరు చెప్పిన 2 digit నెంబర్ టెక్నిక్ ఏదైతే ఉందో అది వాడితే మీకు ఈ 10 calculations చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది అని అనిపించవచ్చు ఈ రెగ్యులర్ మెథడ్ ఈజీ అని బట్ మీరు నేను చెప్పిన ఎక్సర్సైజ్ కనుక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1.5 months 2 months లో చేస్తుంటే మీకు 2 digit నెంబర్ ఎడిషన్ కూడా ఇట్స్ యాజ్ సింపుల్ అండ్ యాజ్ ఈజీ యాజ్ 1 digit నెంబర్ ఎడిషన్స్ ఓకే అది అది లైక్ ఎందుకంటే అది మేము ప్రాక్టీస్ చేసాం కాబట్టి దట్ ఐ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ సో మీరు ఒక 2 digit నెంబర్ని కూడా ఒక 2 1 digit నెంబర్ని ఎంత ఫ్రీగా ఎంత ఫాస్ట్గా యాడ్ చేయగలరు ఒక 2 digit నెంబర్ని కూడా మీరు అంతే ఫాస్ట్గా యాడ్ చేయగలరు సో దాని తర్వాత మీకు యాక్చువల్గా విత్ ఇన్ 1/3 ఆఫ్ టైం సో 29 క్యాలిక్యులేషన్స్ స్టెప్స్ ఉన్న ప్రాబ్లమ్ని విత్ ఇన్ 10 మీకు ఇంకా లక్కీ అయి ఉంటే అంటే మీకు ఇలా ప్రీవియస్ సినారియో అయి ఉంటే విత్ ఇన్ 5 steps మీకు ఆన్సర్ వచ్చేసిందండి అర్థమైందా సో 5 అంటే ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ ద టైంలో మీకు ఆన్సర్ వచ్చేస్తుండే సో యూ కుడ్ యూస్ దిస్ టైమ్ ఫర్ సాల్వింగ్ అనదర్ ప్రాబ్లమ్ సో అందుకనే దిస్ ఈస్ టెక్నిక్ ఇదేంటంటే మనకు ఇట్లా చూస్తే అంటే అర్థమైనట్టు ఉన్నా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డిస్కవర్ న్యూ ట్రిక్స్ విచ్ ఆర్ ఓన్లీ స్పెసిఫిక్ టు యూ అంటే మీ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఒక ఉంటుంది ఒక్కడికి ఒక్కొక్క ఇండివిజువల్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది బట్ ఇఫ్ యూ అంటే దీస్ ఆర్ ఫ్యూ బేసిక్ టెక్నిక్స్ దాని మీద చేసుకుంటే మేబీ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ థింకింగ్ ఇలా నేను మీకు చెప్పాను కదా ఒక ప్రాబ్లమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 53 + 89 ఇలా ఉందనుకోండి ఫ్యూ ఆఫ్ అస్ మైట్ బి కంఫర్టబుల్ డూయింగ్ లైక్ దిస్ 53 + 9 = 62 62 + 80 అంటే 8 + 6 మనకి ఈజీ కదా 14 సో 142 అని కొందరు అంటారు ఇంకొందరికి ఏంటి 53 + 89 అంటే మనం ఫస్ట్ 90 యాడ్ చేసుకుందాం ఓకే 90 అంటే కూడా ఇంకా మైండ్లో 100 - 10 అని కూడా ఉంటుంది కొందరికి సో 53 - 53 + 90 అనగానే 53 + 100 = 153 - 10 = 143 ఇంకొక 1 = 142 సో యూ డెవలప్ యువర్ ఓన్ టెక్నిక్స్ సో అది ఎలా వస్తుందంటే మీరు మోర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్తో ఫస్ట్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ దెన్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ విల్ డిస్కవర్ న్యూ థింగ్స్ ఓహో ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు అని సో దాన్ని బట్టి మీకు మనం ఏమవుతుందంటే వీఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ 1/3 or 1/4 ఆఫ్ ద రెగ్యులర్ టైం ఓకేనా కన్విన్స్ అయ్యారా మీరు మీరు ప్రాక్టీస్ చేయండి యూ విల్ డెఫినెట్లీ సీ ఏ డిఫరెన్స్ మీకు ఇదేంటి కొంచెం గందరగోళంగా ఓన్లీ 1000s తీసుకోవడం ఏంటి అలా అనిపించవచ్చు బట్ మీకు ఒక్కసారి ఆ ఫ్లోలో మీరు కనుక వస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ మీరు చాలా ఫాస్ట్గా లైక్ యూ విల్ బి సర్ప్రైజ్ 1/4 1/6 టైంలో కూడా యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఓకే ఫైన్
ఇప్పుడు మనం ఇంకొక దానికి వెళ్దాం. ఇప్పుడు ఇది వచ్చింది సో విత్ ఇన్ 1 సెకండ్ దీని ఆన్సర్ మీరు చెప్పచ్చు, అంటే అది హింట్. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎనీవన్ ఓకే. సో ఐఎమ్ గెటింగ్ ఫ్యూ రెస్పాన్సెస్ ఇన్ చాట్ దిస్ వన్. సో ఎలా చేశారు మీరు? లాస్ట్ డిజిట్ సార్, లాస్ట్ డిజిట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. సో మనకేం ఇక్కడ మీరు అంతా చూసినట్టయితే ఈ లాస్ట్ డిజిట్ అంతా సేమ్ ఉంది, 8888. సెకండ్ ప్రాబ్లం కూడా 8888. ఎక్కడైతే మీకు ఇలాంటివి వస్తాయో మీరు అసలు మొత్తం చేయక్కర్లేదు, ఎందుకంటే లాస్ట్ యూనిట్ డిజిట్స్ అన్ని వేరేగా ఉన్నాయి కదా, ఇక్కడ 5, 2, 3, 7 అలా ఉన్నాయి. సో మీరు ఏంటంటే మీరు ఓన్లీ ఒక లాస్ట్ యూనిట్స్ డిజిట్ కనుక యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో నేను చెప్పాను కదా క్యాట్లో యూ నీడ్ టు బి వెరీ స్ట్రీట్ స్మార్ట్. అంటే సరే ఇప్పుడు ఒక పద్ధతి చెప్పారు, 5 డిజిట్ నెంబర్స్ అంటే ఫస్ట్ 1000 ప్లేస్ యాడ్ చేస్తున్నాం అలా అని మైండ్ లో పెట్టుకున్నాను అనుకోండి, యూ మైట్ హ్యావ్ స్పెంట్ మోర్ టైమ్ ఆన్ దిస్. ఇప్పుడు ఇది జస్ట్ మీరు చూస్తే ఓకే లాస్ట్ యూనిట్ డిజిట్స్ వేరుగా ఉంది. సో మన ఏంటి ఫాస్ట్ 7 ప్లస్ 4 11 12 17 17 ప్లస్ 8 25. సో ఇది సో 5 వచ్చింది కాబట్టి 5తో ఎండ్ అయిన నెంబర్ ఇది ఒకటే ఉంది. సో మనకి ముందు ఏముంటుందో అక్కర్లేదు, దిస్ ఓన్లీ దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో మీరు ఇలా మీరు ఆలోచించాలన్నమాట ప్రతి మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మీకు కొత్త కొత్త టెక్నిక్స్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను యూ డిస్కవర్ అనమాట, అది మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది అరే యూనిట్స్ నెంబర్ వేరేగా ఉన్నాయి కదా లెట్స్ ట్రై దట్. మరి ఇంకా మీకు టైం లేదనుకోండి, లాస్ట్ 1 మినిటే ఉంది. ఓకే, సే ఇందులో 495 ఉంది, ఇందులో 485 అని ఆన్సర్ ఉంది, బట్ ఇందులో 483 487 ఇలా ఉందనుకోండి ఆన్సర్. ఓకే, మీకు లాస్ట్ నెంబర్ 5 అని తెలిసింది, అట్లీస్ట్ ఈ రెండు కాదు అని అన్న మీకు తెలుస్తుంది కదా, ఈ రెండు కాదు, ఈ రెండిట్లో మీరు ఒక ప్రాబిలిటీ పెట్టినా యూ హ్యావ్ 1/2 0.5 ప్రాబిలిటీ ఆఫ్ యూ బీయింగ్ రైట్. ఓకే, సో అలా గేమ్ తీసుకోవచ్చు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అటెంప్ట్ చేస్తే, ఈ క్వశ్చన్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే లాస్ట్ ఓన్లీ 20 సెకండ్స్ ఉంది అనుకోండి. ఓకే, ఫర్ దిస్ వన్ ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 4 మార్క్స్ వస్తుంది. ఓకే, అటెంప్ట్ చేయకపోతే 0, రాంగ్ అటెంప్ట్ చేస్తే -1 ఇది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ తీయడం వల్ల మీకు కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? 0.5. ఓకే, రాంగ్ అయ్యే ప్రాబిలిటీ 0.5. సో 2 ఇదంతా -0.5, అంటే అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ ప్రాబిలిటీ దట్ యుల్ గెట్ 1.5 మార్క్స్. ఓకే, అర్థమైందా మీకు చెప్పింది? ఇది అంటే 4 మార్క్స్ రావడానికి 0.5 ప్రాబిలిటీ ఉంది, -1 రావడానికి 0.5 ప్రాబిలిటీ ఉంది. సరే మీరు పెడితే దెర్ ఇస్ ఎ ఇది 1.5 మార్క్స్ మీకు రావచ్చు. ఓకే, అది కరెక్ట్ అయితే మేబీ ఉంటుంది, కరెక్ట్ అయితే యుల్ గెట్ 4, రాంగ్ అయితే -1, బట్ అట్లీస్ట్ ఆ రిస్క్ తీసుకున్నందుకు దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ దేర్ ఇస్ ఎ పాజిటివ్ రిస్క్ అనమాట. అండ్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అది మీకు ప్రాబిలిటీ వాటిలో ఇంకా నేను క్లియర్ చెప్తా, బట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 4 మార్క్స్ ఇస్ 0.5, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ -1 ఇస్ 0.5. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ అంటే దేర్ ఇస్ ఎ పాజిటివ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ పాజిటివ్ మార్క్స్, అంటే మీకు యాడ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్. ఓకే, అంటే లాభం ఇంత నష్టం ఇంత, సో విత్ ద సేమ్ ప్రాబిలిటీ. సో లాభం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ మేక్స్ సెన్స్. సో ఇలాంటివి మీరు ఇంకో 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేశారంటే ఆ రెండిట్లో ఒకటి తప్పైనా 2 రాంగ్ అవుతాయి. సో ఓవరాల్ యూ విల్ గెట్ ఎడిషన్ ఆఫ్ మార్క్స్ రాదర్ దెన్ కంప్లీట్లీ లీవింగ్ ఇట్ అండ్ హ్యావింగ్ ఇట్ అస్ జీరో. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు నేను చెప్తుంది మీకు అంటే మేబీ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు రిలేట్ ఇట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బట్ మీకు నిజంగా వెన్ యూఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఓకే, లాస్ట్ 1 మినిట్ ఉంది, 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయాలి, దెన్ మీ మైండ్ అండ్ ఆటోమేటికలీ యువర్ మైండ్ విల్ బి థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథ్స్. ఓకే, ప్లస్ చేస్తే ఇప్పుడు మొత్తం వదిలేస్తే యూ విల్ బి లూజింగ్ అరౌండ్ 4 ఫోర్స్ ఆర్ 16, బట్ అట్లీస్ట్
if you are able to identify closely identify the right solutions, you are increasing your chances of getting a higher marks anmata. Okay, and I am hoping that no one would be in that situation. We'll be able to complete our problems within ample time, but these are few things. If you could do something faster, why not do that? Okay, fine. So let me just see that. Okay, the 7 minutes only. Okay, so moving ahead, ippudu daaka mana additions chusam ante subtractions is just an extension anamata. Mana additions elagaithe chesamo nen basic number line method cheppanu kadanni dan dwara meer cheskochu. Meer inlaki edaithe addition chesam daniki reverse chesukondi. Okay, for example two digit numbers unnay ankonde. Okay, for example 83 minus 41. Okay, ఓకే ఇది సింపుల్ నెంబర్స్ కాబట్టి మీకు డైరెక్ట్ గా ఈ యూనిట్స్ నెంబర్ దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఈజీ 42 అని చెప్పేస్తారు. ఇప్పుడు ఈ సెకండ్ సినారీ ఉన్నాయి కదా, వేర్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ ద లోవర్ యూనిట్స్ డిజిట్ ఆఫ్ ద లోవర్ నెంబర్ ఈస్ హైయర్ దాన్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ద లార్జర్ నెంబర్. సో 85 మైనస్ 29. సో దీనికి జస్ట్ టు టచ్ ద బేసిక్స్, మీ మైండ్ లో 85 అంటే ఇది మీరు తర్వాత బొమ్మ గీసుకోకర్లేదు, మీ మైండ్ లోనే బొమ్మ ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ గీసేస్తుంది. సో 85 మైనస్ 29 రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇలాగ మనం చెప్పినట్టు ఫస్ట్ ఓన్లీ యూనిట్ స్పేస్ తీసుకుంది. 85 మైనస్ 29 అంటే ఫస్ట్ 9 అంటే ఫస్ట్ 9 వెనకాలకి వెళ్దాం. ఓకే 9, ఆ తర్వాత 20 అంటే 76 నుంచి 20 తీస్తే 56. ఇది ఒక పద్ధతి. సెకండ్ ఏంటి, నేను చెప్పాను కదా హయ్యర్ నెంబర్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని దగ్గరున్న అంటే జీరో వచ్చే నెంబర్స్ కి అప్రాక్సిమేట్ చేసుకుంటే 29 కి దగ్గర నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటి, విచ్ హ్యాస్ ఎ యూనిట్ స్పేస్ యాజ్ జీరో, 30. సో మీరు 30 తీసుకున్నారు అనుకోండి, 30 దాకా వెళ్ళిపోండి ఫస్ట్. 85 మైనస్ ఈ 30 వెనకాలకి వెళ్ళిపోయారు, అప్పుడు మీకు ఎంత వస్తుంది 55. కానీ మనకు ఓన్లీ 29 అంటే ఒకటి యాడ్ చేసుకుంది 56. సో నెక్స్ట్ టైం మీకు ఇలాంటి అండ్ అగైన్ యు నీడ్ టు ప్రాక్టీస్ 2 నెంబర్స్ తీసుకోండి. ఓకే ట్రై టు యూస్ దిస్ థింగ్. ఓకే ఇప్పుడు ర్యాండమ్గా ఒక లెట్ మీ టేక్ సమ్ 2 నెంబర్స్. ఓకే 92 69 అంటే నా ఇప్పుడు నా కంఫర్టబుల్ ఏంటంటే నేను 92 మైనస్ 70 చేసేసుకుంటా, విచ్ విల్ బి 22 ప్లస్ ఎందుకు మనం 69 తీయాలి కానీ మనం 70 తీసాం అంటే ఒకటి యాడ్ చేయాలి 23. ఇది ఒక పద్ధతి. ఓకే సో రెండో పద్ధతి ఏంటి, 92 మైనస్ 69 అంటే ఫస్ట్ 9 తీయండి 83. 83 నుంచి 6 అంటే 8 మైనస్ 6 అంతా 23. ఓకే సో మెయిన్ ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ ఉంది, ఇంకో 4 మినిట్స్ ఉంది కాబట్టి మెయిన్ ఈ క్లాస్ నుంచి మీరు వాట్ యూ షుడ్ టేక్ బ్యాక్ ఇస్ రెండు నెంబర్లు యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా దాన్ని ఒకదాని కింద ఒకటి పెట్టుకునే రెగ్యులర్ మన బ్రెయిన్ ఎలా అయితే ట్యూన్ అయిందో దానికి కొంచెం భిన్నంగా ట్రై టు థింక్ ఆన్ దిస్ నెంబర్ లైన్. యాడ్ చేయాల్సినప్పుడు ఫస్ట్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్ యాడ్ చేసి ఫస్ట్ మనం లెట్స్ ప్రాక్టీస్ 2 డిజిట్ నెంబర్స్. దాని తర్వాత నేను మీకు ఇలా చూపించినట్టు మీకు 5 డిజిట్ నెంబర్ వచ్చినా దాన్ని 2 డిజిట్ నెంబర్ సమ్ లాగా మీరు మార్క్ చేసుకొని యూ కుడ్ గెట్ క్లోజర్ టు ద ఆన్సర్స్. ఓకే సో మీరు ఇప్పుడు లైక్ రైట్ ఆఫ్టర్ దిస్ క్లాస్ వెన్ ఎవర్ యూ గెట్ టైం బిఫోర్ టుమారోస్ క్లాస్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ మెయిన్లీ ఫస్ట్ ఎడిషన్స్ చేస్తే మీకు సబ్ట్రాక్షన్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్. అంటే ఆ థింకింగ్ కనుక మీకు ఎడిషన్ ద్వారా ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఎడిషన్ జస్ట్ స్టార్ట్ విత్ ఇట్. ఇవాళ అంతా ఎడిషన్స్ చేయండి, మేబీ ఫర్ నెక్స్ట్ 4 వీక్స్ డైలీ ఒక 15 మినిట్స్ చేస్తే చాలు. మీకు ఆ టేబుల్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, అది ఒక 15 మినిట్స్. ఐ డోంట్ థింక్ యూ విల్ టేక్ మోర్ దాన్ 15 మినిట్స్. ఓకే సో ఇప్పుడు ఇలాంటి టేబుల్ ఒకటి పెట్టుకుంటే మీరు ఒక 15 మినిట్స్లో 10x10 టేబుల్ వేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం 5x5 వేసాను, 10x10 వేసుకొని ఒక 15 నిమిషాల్లో మీరు ఆల్మోస్ట్ యూ విల్ బి డూయింగ్ అరౌండ్ 10x10 100 120 ఎడిషన్స్ చేయగలరు. అండ్ అది మీరు లైక్ వెన్ యూ యాజ్ యూ ప్రోగ్రెస్ మీకు బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత
ఈవెన్ 5 digit number 6 digit numbers వచ్చిన మీరు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా 5 digit numbers చెప్పాను మీకు 6 digit number వచ్చింది అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ 1000s టేక్ 10,000s ఇప్పుడు ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 3 4 2 6 1 ఇలా ఉన్నాయనుకోండి నంబర్స్ 4 2 6 1 లేకపోతే 6 7 5 4 2 3 ఇలా అన్ని 6 digit numbers ఉన్నాయనుకోండి అప్పుడు థింక్ ఇన్ థౌజండ్స్ సో మీకు ఎంత పెద్ద నెంబర్ వచ్చినా యు ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఏ సమ్ ఆఫ్ 2 digit numbers ఓకే సో దాని ద్వారా ఏంటంటే మీకు చాలా మంది ఏమవుతుందంటే ఈ నెంబర్స్ చూసి భయపడతారు అమ్మో 6 digit numbers వచ్చేసింది అమ్మో 3 digit number వచ్చేసింది లేకపోతే 2 digit number అంటే దట్స్ న్యాచురల్ ప్రతి న్యాచురల్ ఆ భయం పోగొట్టాలంటే యూ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఓకే సో దాని ద్వారా దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఎంత నెంబర్ ఉన్నా మీకు సంబంధం లేదు ఓకే ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ 2 digit ఓకే ఆన్సర్ వచ్చిందా లేదా ఓకే రాలేదు దెన్ లెట్ మీ గో విత్ ద 3rd digit ఓకే కొన్నిసార్లు మీకు ఈ ఆన్సర్ స్ప్రెడ్ బట్టే తెలిసిపోతుంది ఓకే ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి సో మేబీ ఐ నీడ్ టు అంటే మీ మైండ్ ముందే ఓకే మేబీ నేను ఫస్ట్ 2 digit number చేసిన వెంటనే ఐ షుడ్ జంప్ ఓవర్ అండ్ డూయింగ్ ద ఈ ఏదైతే 100 place లో ఉందో ఆ నెంబర్ యాడ్ చేయాలి అండ్ మైండ్ ఆటోమేటిక్గా థింక్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ ఇలా ఉన్నాయనుకోండి ఒకటి 33 ఒకటి 56 ఇంకోటి ఏదో 72,000 అదే 7 lakh 20,000 లేకపోతే 5 lakh 60,000 ఇలా ఉందనుకోండి మీకు ఆన్సర్ స్ప్రెడ్ చూసే అంటే ఆన్సర్ ఎంత స్ప్రెడ్ అయ్యింది ఒక నిమిషం ఇలా అనుకోండి ఇలా ఉన్నాయనుకోండి ఆన్సర్ మీకు చూస్తుంది తెలిసిపోతుంది ఓహో మినిమం ఆప్షన్ ఈస్ 1 lakh 30,000 మాక్సిమం ఈస్ 7 lakh 20,000 అండ్ ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ సో దీనికి నేను ఓన్లీ ఫస్ట్ 2 digit numbers యాడ్ చేసుకుంటే నాకు చాలు ఐ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ద ఆన్సర్ ఇస్ కొంచెం దగ్గర ఉంది అనుకోండి మీ మైండ్ ఆటోమేటికల్గా ఆ ఆప్షన్స్ చూసినప్పుడే ఓకే మన ఇది 2 step అనమాట ఫస్ట్ ఈ 2 digits యాడ్ చేసుకుంటాం దాని తర్వాత నెక్స్ట్ 1 digit యాడ్ చేసుకుంటాం అలానే మైండ్ ఆటోమేటిక్గా సో ఏమవుతుందంటే ఆన్సర్తో ఇప్పుడు జనరల్గా మీకు మనకు ఒక ఎడిషన్ వచ్చిందండి మన ఆన్సర్తో సంబంధం లేకుండా ఫస్ట్ ప్రాబ్లం చూసేసి చేసేస్తాం ఈ థింకింగ్ ద్వారా ఏంటంటే మన ఆన్సర్కి మన ఆప్షన్స్ చూసి దానికి ఎంత ఎఫర్ట్ అవసరమో అంత ఎఫర్టే పెడతాం నథింగ్ మోర్ దెన్ దట్ నథింగ్ లెస్ దెన్ దట్ ఓకే ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అంటే ఒక క్వశ్చన్ ఒక రైట్ ఆన్సర్ తెలుసుకోవడానికి మీకు ఎంత ఎఫర్ట్ కావాలో అంత ఎఫర్టే పెడతాం ఓకే సో ఇలా మీకు చూపించాం కదా ఆల్మోస్ట్ యూ కుడ్ డూ ద ప్రాబ్లమ్ ఇన్ 1/6 ఇప్పుడు ఇలా స్ప్రెడ్ ఇంత ఎక్కువ ఉందనుకోండి మీరు 1/6 ఆఫ్ ద టైంలో చేసేయచ్చు ఆన్సర్ ఓకే ఫైన్ సో ఓకే వీఆర్ ఆల్రెడీ ఎట్ టైం సో 7:30 అయిపోయింది సో మీరు ఇవాళ ఈ రేపటిదాకా మీకు టైం ఉంటుంది కదా ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు తీసుకొని డూ దీస్ థింగ్స్ ఫస్ట్ 2 2 numbers మీకు దారిలో ఎక్కడ కనపడినా అంటే అదే దానికి 15 నిమిషాలు అంటే ఆ టేబుల్కి కానీ బట్ దిస్ షుడ్ బి రెగ్యులర్ థింగ్ మీకు ఎక్కడ 2 digit numbers కనపడినా మీరు మైండ్లో ఆ 2 యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే దాన్ని విడిగా కూర్చోక్కర్లేదు మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా మీ ముందు ఏదో కార్ మీద నెంబర్ కనపడతాం కదా ఆ నెంబర్స్ యాడ్ చేసుకోండి సో జస్ట్ ప్లే విత్ నెంబర్స్ దాని తర్వాత మీకు యూ ఫాలో దిస్ 2 months యూ విల్ బి gaining mastery over basic additions and subtractions okay so yeah so rep nen em chestanante ee subtractions for 3 digit numbers and it's just an extension of what we have done but rep because meer already koncha practice chestuntaru kabatti rep nen subtractions avi nen cheptanu okay for 3 digit numbers so fine that's it then so maybe meeru but I think you need to get back so any questions before we and evaraithe busy ga unnaro vallu they can leave the class or can questions unta I'll stay for another 2 to 3 minutes you can ask me now okay so how did you feel about the class ante arthamainda ante ippudu nenu kuda idi mana first class kabatti konja speed ga velthunano konja slow cheskovala aa feedback meer isthe I would try to modify my teaching style accordingly. Ardhamayindi sir. Ardhamayindi sir. Sir, 3 digit numbers kuda add chesukochu ga. Ah, ade meeku meeku first 2 digits lo maatrame vaste then can explain 3 digits kuda ade speed tho cheyagalante is well and good. Okay sir. Thank you sir. Ippudu nenu meeku 5 digit number e chupichanu.
మీకు 2 డిజిట్ నెంబర్స్ తెలిస్తే మీరు 5 డిజిట్ మీరు ఈజీగా చేయగలరు. మీరు ఒక మీరు ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా 2 డిజిట్ చేయగలుగుతున్నారో అంతే ఫాస్ట్ గా 3 డిజిట్స్ చేయగలిగితే మీకు ఇంకా సూపర్. అప్పుడు మీరు ఇప్పుడు ఇలాంటి క్లోజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆల్ ద ఆన్సర్స్ ఆర్ ప్రెటీ క్లోజ్, అప్పుడు మీరు మేబీ ఫస్ట్ స్టెప్ లోనే చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు 534 + 675. ఓకే, మీరు మైండ్ లోనే మీరు ఇప్పుడు 2 డిజిట్స్ తెలుసు కాబట్టి 34 + 75 అయిందని మీకు వెంటనే ఓకే 75 + 34 అంటే నేనేం చేస్తానంటే 34 అంటే 25 + 11 అనుకుంటా, 100 111. సో 5 + 6 11, 111 11. సో అది ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మీకు 1321 అట్లా వస్తుంది. ఓకే, సో మీరు అది 3 డిజిట్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో ఫైన్ ఎవ్రీవన్. సో లైక్ అగైన్ లెట్స్ మీట్ టుమారో, అండ్ నేను చెప్పింది మాత్రం ప్లీజ్ రివైజ్. ఓకే, బేసిక్గా మ్యాథ్స్ ఏంటంటే అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ నాట్ గెట్ ఇట్. వేరేవన్నీ మీరు క్లాస్లో ఒకసారి వింటే మీకు అర్థం అవ్వచ్చు, ఓకే హిస్టరీ కానీ ఇలాంటి సైన్స్ కానీ ఇలాంటివన్నీ, బట్ మ్యాథ్స్ ఎస్పెషలీ కాన్సెప్ట్స్ మీకు అర్థమైనా, బికాస్ క్యాట్లో క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇస్ ద డిఫరెన్షియేటర్. ప్లీజ్ ప్లీజ్ మీకు ఏ టైంలో మీకు చెప్పాను కదా, మీకు నెంబర్స్ చుట్టుపక్కల మీరు చూడండి, మీ క్యాలెండర్లోను లేకపోతే ఫోన్లోను లేకపోతే మీరు టైం చూసినప్పుడు కూడా మీకు 2 నెంబర్స్ ఉంటాయి, 7:30 అయింది అనుకోండి, 7:35 19:35, 2 యాడ్ చేసుకోండి. సో మీకు ఎక్కడ నెంబర్స్ కనపడితే ఆ నెంబర్స్ యాడ్ చేసుకుంటుండండి, దట్ విల్ బికమ్ ఏ వెరీ అంటే మీకు ఇట్ విల్ బీ ఇన్ యువర్ డిఎన్ఏ అనమాట. సో 2 నెంబర్స్ చూడంగానే పట్టిన ఆన్సర్ వచ్చేస్తాం. ఓకే ఫైన్ దెన్, సో దెన్ హ్యావ్ ఎ నైస్ డే. సో మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.